హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను అనమాట. మీరు ఎలా ఉన్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే మేము మార్కెట్కి వెళ్ళామన్నమాట, అంటే కూరగాయలు కొనడానికని మార్కెట్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే బొబ్బస్కాయ కనబడింది. బొబ్బస్కాయలు ఉన్నాయి కదా అనేసి నేను ఒక బొబ్బస్కాయ ఇచ్చుకొని వచ్చామన్నమాట. ఎందుకంటే దాని విత్తనాలు అనేవి నాటదామని మా ఇంటికాడ ఆల్రెడీ బొబ్బస్కాయ ముక్కలు అయితే ఉన్నాయి. అంటే అవి నాటు బొబ్బాయి అంటారు కదా, నాటు బొబ్బాయి అయితే వేసాము. మీకు ఈ వీడియోలో కూడా చూపించాను ఆ మొక్కల్ని. ఇదైతే హైబ్రిడ్ మొక్క అన్నమాట, అందుకని హైబ్రిడ్ కూడా వేద్దాము అనేసి. హైబ్రిడ్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కదా. నేను తెచ్చిన నాటుకాయ కూడా చాలా పెద్ద కాయలే, కానీ హైబ్రిడ్ అయితే బేగా వచ్చేస్తాయి అనేసి నేను హైబ్రిడ్ కాయ అనేది కేవలం నేను మొక్క వేయడానికి మాత్రమే కాయ అనేది ఇచ్చుకున్నాను అనమాట. అంటే అట్లు విత్తనాలు జల్లుదామన్నట్టుగానే నేను కాయ అనేది ఇచ్చుకున్నాను. ఈ వ్లాగ్లో నేను చెరుకు నాటాను చూసారా, ఆ చెరుకు నెక్స్ట్ నేను వేసిన మొక్కలు అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కువ లెంత్ అయితే ఏమీ లేదండి, చాలా తక్కువ లెంత్లోనే వీడియో ఎడిట్ చేశాను అనమాట. ఇదివరకు బొబ్బాయిస్కాయ కొత్త బొబ్బాయిస్కాయ నిండా విత్తనాలు ఉండి ఇప్పుడైతే అలా ఏమి ఉండట్లేదు, కొంచెమే ఉంటున్నాయి. చూసారా మా చిన్నతనంలో అయితే బొబ్బాయిస్కాయ కొత్త బొబ్బాయిస్కాయ నిండా కూడా ఎక్కువ విత్తనాలు ఉండి, ఇప్పుడైతే అలా కాదు, చాలా తక్కువగా ఉంటున్నాయి అన్నమాట. ఆ విత్తనాలన్నీ నేను తీసేసాను. సరే ఫ్రెండ్స్, నేను ముందుసారి వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి బొబ్బాయిస్కాయ తెచ్చాను అనమాట. అంటే పెద్ద మల్లాపురం వెళ్ళినప్పుడు మా వాళ్ళ ఇంటికాడ, మా ఆడబడి చాలా ఇంటికాడ బొబ్బాయిస్కాయ చెట్టు ఉంది. అక్కడ మా తమ్ముడు బొబ్బాయిస్కాయ కోసి ఇచ్చాడు. దాని విత్తనాలు అంటే నాటు బొబ్బాయిస్కాయ అనమాట. ఇది విత్తనాలు వేసాను ఇక్కడ, అగో అక్కడ వేసాను, అక్కడ ఇక్కడ అక్కడ మొక్కలు వచ్చాయి. ఎక్కువగా గుజ్జుకు వచ్చేసాయి అనమాట, ఎక్కువగా గుజ్జుకు వచ్చేసాయి అనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ చూచ్చు, ఇక్కడ ఒక మొక్క నాటాను అనమాట. అక్కడ నుంచి తీసి నిన్నే నాటాను ఇది. తర్వాత నేను ఇక్కడ టమాటా మొక్కలు వేసా, ఇవన్నీ టమాటా మొక్కలు వేసాను. కానీ మీకు చూపించలేదా రోజు నేను మీకు, తర్వాత మీకు దగ్గర మీకు నేను చూపించాను కదా చెరుకు మొక్క వేసాను అయాల. ఆ చెరుకు మొక్క ఇదే, బాగుంది కదా, బాగా వచ్చింది. ఇన్ని అయాల ఒక చెరుకు కదా పెట్టాను, దీనికి నాలుగు మొత్తం 5 పలవలు వచ్చాయి. సరిగ్గా పెట్టమ్మా, ఇట్లా అలా పెట్టి 5 మొక్కలు వచ్చేసారి చూపించి దగ్గరకు వచ్చి మొక్కలు చూసారా. అయాల నేను చూపించి నాటాను కదా, కరెక్ట్గా 4 రోజులు అవుతుంది, బాగా వచ్చాయి మొక్కలు. అది ఇంకా ఇక్కడ ఎలా చూ ఇలా చూడు, ఇక్కడ చూసారా కనకాంబరాల మొక్కలు నాటాను కదా అలా వీడియోలో, ఆ మొక్కలు పూలు కూడా పూసేస్తున్నాయి. ఇక్కడ అక్కడ ఉన్నాయి, అంత టైం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇవి హైబ్రిడ్ కదా, హైబ్రిడ్ కూడా వేద్దాం బొబ్బాయిస్కాయ మొక్కలని. హైబ్రిడ్ బొబ్బాయిస్కాయ మొక్కలు హైబ్రిడ్ కాయ అనమాట అది, అందుకనే ఇది కూడా వేద్దాం అన్నట్టుగా వేస్తున్నాను. వేరే ఖాళీలు లేదు, ఎక్కడ వేయాలని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఇలా వేసి ఇక్కడ చల్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చుడుతుంది మా పాప, మళ్ళీ చుడితే ఇక్కడ చెల్తాను కదా, అది గొంతు కదా కొంచెం అలాగే దున్నట్టు తీయమని పొడినట్టుగా ఏ అవసరం లేదు, ఇలా వేసేస్తున్నా. వచ్చిన కాడ కొత్త లేకుంటే పర్వాలేదు. తర్వాత కొంచెం ఇంకెక్కడైనా వెళ్తే బాగుంటుంది. చూడలేదు నాకు, చూపింది కనబడలేదు వీళ్ళకి. అలా రా, కొంచెం వేస్తున్నాను అనమాట. వచ్చేటప్పుడు అయ్యే వస్తాయిలే అంతని ఆ బొబ్బాయిస్కాయ మొక్కలు కప్పెట్టినప్పుడు కూడా సర్పించలే, ఆ బొబ్బాయిస్కాయ మొక్కలు కప్పెట్టినప్పుడు కూడా తుప్పు మంటెట్టాం అంతే పొగ అలాగే వేసాను. వచ్చేసి ఇవి కూడా మ్యాక్సిమం వచ్చేస్తాయండి, హైబ్రిడ్ కదా బేగా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే చూశారు కదా సౌండ్స్ ఉండట్టు ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే చూశారు కదా అది ఫ్రెండ్స్ నేను ఈ మధ్యన వ్లాగ్స్ అనేవి తీయడం మానేశాను అన్నమాట అంటే ఏంటంటే నాకు ఇంకా కొంచెం అంటే సరిగ్గా వ్లాగ్స్ అనేవి తీయాలనిపించట్లేదు ఎందుకంటే చిన్న ఇంట్లో పని ఉండి వ్లాగ్స్ వ్లాగ్స్ వీడియోస్ పెడుతున్నాను వ్లాగ్స్ చోటుకు అయితే సరిగ్గా వెళ్ళట్లేదు నేను ఎందుకులే అనేసి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అని పెడతానంటే వీడియో వైరల్ అవ్వాలి అనేసి నేను షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను అన్నమాట నెక్స్ట్ ఏంటంటే నార్మల్ వీడియోస్ పెడుతుంటే పెద్దగా వెళ్ళట్లేదని నేను కూడా ఇంట్రెస్ట్ తగ్గించాను ఇక్కడ నుంచి మీకు కంపల్సరీ వ్లాగ్స్ అనేవి ఉంటాయి మీకు అంటే వీడియోస్ సరిగ్గా వెళ్ళట్లేదు అనేసి నాకు వ్లాగ్స్ చేయాలో స్టిచ్చింగ్ చేసేదాన్ని ఫస్ట్ ఇందులో స్టిచ్చింగ్ చేస్తుంటే స్టిచ్చింగ్ కూడా పెద్దగా వెళ్ళే కాదు సరే వ్లాగ్స్ అయితే బాగా వెళ్తున్నాయి అనేసి వ్లాగ్స్ తీసాను తర్వాత ఈ మధ్యన కొంచెం తీయడం మానేశాను అనమాట ఇంట్లో కొంచెం బిజీగా ఉండి బిజీ అంటే ఏం కాదు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అనేవి పెడతాను అనమాట అంటే పెద్దగా వెళ్ళట్లేదు కనీసం దీని ద్వారా కన్నా అంటే షార్ట్ వీడియోస్ చాలామంది పెడతారు కదా ఇలా అన్న కొంచెం వీడియోస్ పేగా వెళ్తాయి అనేసి షార్ట్ వీడియోస్కి బాగా టైం అనేది కేటాయిస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి మీకు వ్లాగ్స్ వస్తే షార్ట్ వీడియోస్లో చిన్న చిన్న టిప్స్ కూడా వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయిన ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా హాల్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి బాయ్ బాయ్.